हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल साइलु फूड अमृत टिप्स एला ने चाला बहुत हैप्पी हेल्दी ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అన్ని షేర్ చేయడానికి వచ్చానండి. థర్డ్ మంత్లో తల్లిలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, బేబీలో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చానండి. అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బేబీ జెండర్ అనేది థర్డ్ మంత్లో ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని యూస్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, ఈ థర్డ్ మంత్ వచ్చేపాటికి బేబీ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తల్లిలో కంటే బేబీలో చేంజెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట. తల్లిలో కొన్ని తక్కువ చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ బేబీలో వచ్చేసి చూడడానికి ఇది హ్యూమన్ రూపంలో కాకుండా కొంచెం తోకలా కనిపిస్తుంది అన్నమాట. ఈ తోకలా కనిపించే భాగంలో ఒక ఎముక ఏర్పడి ఉంటుంది. ఈ ఎముకను ఏమంటారంటే టేల్ బోన్ అనేసి అంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చే ఐస్ అనేవి హెడ్కి ఆ పక్క ఈ పక్క ఏర్పడి ఉంటాయి. ఆ ఐస్ అనేవి ఆ కళ్ళు అనేవి హెడ్ ముందుకు మనకి ఎలా ఉంటుందో బేబీకి అలాగా ముందుకు రావడం ఈ మూడు నెలల్లో జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నాజల్ బోన్ అనేది చాలా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. మూడవ నెల గర్భంలోనే గర్భిణికి కొన్నిసార్లు కడుపులో నొప్పి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ ఈ కడుపులో నొప్పి ఎక్కువగా వస్తున్నట్లయితే, ఎక్కువ సమయం వస్తున్నట్లయితే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్మెంట్ అనేది చాలా చేంజ్ అవడం వల్ల గర్భిణికి ఇలా కడుపులో నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకి నిపుణులు చెప్తున్నారు. దీనితో పాటు నోరు, నోట్లో నాలిక, రుచిగ్రంథులు, టేస్టీ బడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఏంటంటే కనుబొమ్మలు ఏర్పడి ఉంటాయి. ఈ కనుబొమ్మలు బేబీ ఐస్ మూసుకునే ఉంటుంది అన్నమాట, కళ్ళు మూసుకునే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బేబీకి కాళ్ళు చేతులు అనేవి బొడుపులుగా ఏర్పడి ఉండడం మన రెండో నెలలు గమనించాం కదా ఫ్రెండ్స్. ఆ కాళ్ళు చేతులు అనేవి అభివృద్ధి చెందడం మొదలు పూర్తిగా అభివృద్ధి చెందడం మొదలవుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే ముఖ్యమైన కండరాలు, ఊపిరితిత్తులు, గుండె, అండ్ ఇంకొకటి వచ్చేసి మూత్రపిండాలు ఇలాంటివి బాగా అభివృద్ధి చెందడం ఈ మూడు నెలలో జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బేబీకి చెవిలో కన్నబేరి ఏర్పడి ఉంటుంది అన్నమాట. కన్నబేరి ఏర్పడడం ఈ మూడు నెలలను మొదలయ్యి మూడు నెలలను బాగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. తల్లిదండ్రుల మాటలు వినడానికి, బయట శబ్దాలు వినడానికి బేబీ అనేది సిద్ధంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బేబీ డెవలప్మెంట్ అనేది ఇలా ఉంటే తల్లిలో ఎలాంటి చేంజెస్ ఉంటాయంటే, తల్లిలో ఏంటంటే నడుము కింద భాగంలో కొంచెం బేబీ బంప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం పొట్ట అనేది కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి తల్లికి రొమ్ము అనేది కొంచెం పెద్దగా అవడం గమనిస్తూ ఉంటుంది తల్లి. నిప్పిల భాగంలో కొంచెం నల్లగా ముదురు రంగులో ఏర్పడి ఉంటుంది అన్నమాట. బేబీ అనేది థర్డ్ మంత్ ఎండింగ్ అయ్యేలోపు పూర్తిగా హ్యూమన్ రూపంలోకి మారిపోతుంది. అంటే మన బేబీ తన రూపాన్ని, పూర్తి రూపాన్ని సంతరించుకునేది ఈ మూడు నెలలోనే అనమాట. ఈ మూడు నెలలు ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ ఈ మూడు నెలలు వచ్చేసింది కదా, ఎక్కువ బరువులు ఎత్తడం అలాంటివి చేయొద్దు. అండ్ తల్లికి ఈ మూడు నెలలు ఏంటంటే వాంతులు అవడం, వికారం, తల తిరగడం, కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. తల్లి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీకి చాలా డెవలప్మెంట్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. డెవలప్మెంట్ అనేది చాలా హెల్దీగా ఉంటే బేబీని చాలా హెల్దీ బేబీని బర్త్ ఇవ్వడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి బేబీని థర్డ్ మంత్లో స్కానింగ్ తీసినప్పుడు మీకు ఇదివరకు చెప్పాను సిఆర్ఎల్ లెంత్ అనేసి ఉంటుంది మనకి స్కానింగ్ రిపోర్ట్లో మనకి వేస్తారనమాట. ఈ సిఆర్ఎల్ లెంత్ని బట్టి మనకి బేబీ బోయా, బేబీ గోలా అనేసి గెస్ చేయొచ్చు. నేను సిఆర్ఎల్ లెంత్ని బట్టి బేబీ బోయా, బేబీ గోలా అని ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇదివరకు వీడియో నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ సిఆర్ఎల్ లెంత్ని బట్టి బేబీ బాయ్, బేబీ గర్ల్ అనేసి చాలామందికి ఇది యూస్ఫుల్ అయింది. ఈ సిఆర్ఎల్ లెంత్ని బట్టి మీరు బేబీ బాయ్, బేబీ గర్ల్ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరొక మంచి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.